Hello Dreamers, welcome to my channel. Sorry for the delay. Opik to edhuru chusina prati okkariki dhanyavadamulu. Video loki velle mundu what is happening in Afghanistan part 1 chodakapothe ventane chodandi. Appude meeku ee video baaga artham avutundi. Inkenduku aalasyam, let us start the video. ఆఫ్ఘనిస్తాన్ ఇరుగు పొరుగు దేశాల కంటే శాంతివంతమైన దేశంగా ఉండేది. అక్కడికి తరచూ టూరిస్టులు వస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇలా ఎక్కువ కాలం నడవలేదు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న పరిస్థితికి కారణం రెండు ఐడియాలజీలు. మొదటిది కమ్యూనిస్ట్, రెండవది ఇస్లామిస్ట్. 1978లో కమ్యూనిస్ట్ లీడర్ అయినటువంటి నూర్ మహమ్మద్ తరకి ఆఫ్ఘనిస్తాన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఈయన చాలా కొత్త రూల్స్ ను తీసుకొచ్చాడు. ఆడపిల్లలు చదువుకోవటం, డౌరీ సిస్టమ్ను రద్దు చేయటం, ఇస్లామిక్ టీచర్స్ నుంచి జుడిషియల్ పవర్ను లాక్కోవటం వంటివి. ఈయన మతాలకు వ్యతిరేకంగా ఉండటంతో ఇస్లామిస్ట్ జనాలు కమ్యూనిస్టులపై సివిల్ వార్ను ప్రకటించారు. దీనిలో నూర్ మహమ్మద్ తరికి ప్రాణాలను కోల్పోయాడు. ఆ సమయంలో అగ్రరాజ్యాలు అయినటువంటి సోవియట్ యూనియన్ మరియు అమెరికా ఎంటర్ అయ్యాయి. అప్పటికే కోల్డ్ వార్ లో ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించుకుంటుందేమో అని సోవియట్ యూనియన్ భయపడుతుంది. సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించుకుంటుందేమో అని అమెరికా భయపడుతుంది. ఎందుకంటే జియోపొలిటికల్ కారణాల వల్ల ఆఫ్ఘనిస్తాన్ అనేది వీటికి చాలా ముఖ్యం కాబట్టి. కమ్యూనిస్ట్ లీడర్ అయినటువంటి నూర్ మహమ్మద్ తరికి చనిపోవడంతో ఇదే సోవియట్ యూనియన్ కి అవకాశం అన్నట్లు ఆఫ్ఘనిస్తాన్ లోకి దూరి కమ్యూనిజం ని పెంచుకోవడానికి ప్రయత్నించారు. వెంటనే ఇస్లామిస్టుల పైన యుద్ధం మొదలు పెట్టారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ యూనియన్ చేతిలోకి వెళ్లకూడదు అనుకుంటే కమ్యూనిస్టులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇస్లామిస్టులకు సపోర్ట్ చేయడం మొదలు పెట్టింది అమెరికా. ఇలా అమెరికా ముజాహిద్దీన్ కి సపోర్ట్ చేయడం మొదలు పెట్టింది. ముజాహిద్దీన్ అంటే అరబిక్ పదం. చిన్న చిన్న గ్రూపులుగా ఫామ్ అయిన ఇస్లామిక్ మెంబర్స్ ని ముజాహిద్దీన్ అని అంటారు. వీళ్ళు ఇస్లామిక్ కమ్యూనిటీ తరపున పోరాడతారు. వీళ్ళు కొండలపైన నివసిస్తూ ఉండేవాళ్ళు. అమెరికా వీళ్ళకి సపోర్ట్ చేసిన తర్వాత నుంచి అంతా మారిపోయింది. అమెరికా కంటే ముందు పాకిస్తాన్ మరియు సౌదీ అరేబియాలు కూడా ముజాహిద్దీన్ కి సపోర్ట్ చేసేవాళ్ళు. అమెరికా ఫండింగ్ మరియు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ వంటి ఆయుధాలను సప్లై చేయడం మొదలు పెట్టింది. ఎప్పుడైతే సోవియట్ యూనియన్ తమ ఆర్మీని వెనక్కి తీసుకుంటుందో అప్పుడు అమెరికా ఆయుధాలను సప్లై చేయటం ఆపేస్తుంది అని ముజాహిద్దీన్ కి మాటిచ్చింది. దీంతో సోవియట్ యూనియన్ కి ఏదో ప్రమాదం వస్తుందని వాళ్ళు గ్రహించారు. ఇలా ఫిబ్రవరి 1989లో సోవియట్ యూనియన్ తమ ఆర్మీని వెనక్కి తీసుకుంది. 1990లో ఇస్లామిక్ రిపబ్లిక్ గా ఆఫ్ఘనిస్తాన్ ని డిక్లేర్ చేశారు. ఇంకా అమెరికా ముజాహిద్దీన్ కి ఆయుధాలను సప్లై చేస్తుంది. ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ అయినటువంటి మహమ్మద్ నజీబుల్లా దేశంలో ప్రశాంతతని తీసుకురావడానికి ప్రయత్నించాడు. ఇస్లాం ఇంకా ప్రమాదంలో ఉందేమో అని ముజాహిద్దీన్ లో అనుకోవడంతో ఎలక్షన్స్ ని ఆపేశారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ముజాహిద్దీన్ కి సివిల్ వార్ జరిగింది. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఓడిపోవడంతో ముజాహిద్దీన్ కంట్రోల్లో ఉంది. మరికొన్ని సంవత్సరముల్లో తాలిబన్లు అనే వాళ్ళు వెలుగులోకి వచ్చారు. సో ఈ విధంగా అమెరికా మరియు సోవియట్ యూనియన్ లు ఆఫ్ఘనిస్తాన్ తో ఆడుకున్నారు. దీని గురించి ఇంకా వివరంగా పార్ట్ 3లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిషాన్, జై హింద్.